కాశీమజిలీ కథలు శీలకళ రూపవతుల కథ రెండవ భాగం అరవై ఐదవ మజిలి శశాంక మకరాంకుల కథ రూపవతి మనం ఇల్లు వదిలి మూడు రోజులైంది చాలా దూరం వచ్చాం కాని గురూ గారు వారి భార్య కనబడలేదు మన సఖురాళ్లు మన కోసం చూస్తుంటారు మనం వస్తామన్న రోజు దాటిపోయింది వాళ్ళేం చేస్తారో మనం ఒకరినొకరం కలుసుకోలేక చిక్కులు పడతామేమో వాళ్ళు పెళ్లి చేసుకోబోతుంటే వారించి ఇలా చేస్తున్నాం పుత్రికాశోకంలో ఉన్న గురువు నోదార్చలేకపోయాం తర్వాత అయినా తండ్రికి చెప్పకుండా లోక విరుద్ధంగా ఇల్లు వదిలి వచ్చాం ఇదంతా దైవమాయలా కనిపిస్తుంది ఇంటికి పోవడం మంచిదేమో అంది కళావతి మన ప్రయత్నం నిరర్ధకమే అయినా ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనమేమిటి ఇంటికి వెళ్తే ప్రజలు బంధువులు నిందిస్తారు మనకలాంటి బుద్ధి పుట్టించిన దేవుడు నడిపించేటట్టే నడుద్దాం తూర్పు దిశగా పోయి స్నేహితురాళ్ళని కలుసుకుని దేశాటనం చేద్దాం పురుష వేషాల్లో ఉన్నాం కనుక మననెవరూ గుర్తుపట్టలేరు నీ పేరు శశాంకుడు నా పేరు మకరాంకుడు ఉత్సాహంగా చెప్పింది రూపవతి యవ్వనంలో అడుగు పెడుతున్న మనల్ని అంతపురంలో బంధించేవారి పాటికి ఎలా చూడగలుగుతాం ఒక విధంగా ఇది మంచిదే మనకిక నడకే శరణ్యం తూర్పు వైపున అరణ్యాలెక్కువంటారు కానీ మనం ముందు అటే అని చెప్పాం కనుక మనము అటు వెళ్ళవలసిందే పద అంది కళావతి ఇద్దరూ సాయంకాలం వరకు నడిచినా అడవి దట్టమైందే తప్ప గ్రామమేదీ కనిపించలేదు రాత్రి గుండె రాయి చేసుకుని ఒక చెట్టు కింద పడుకున్నారు అలా నాలుగు రోజులు నడిచినా వాళ్ళకి అంతు దరీ కనిపించలేదు ఆహార పదార్థాలు అయిపోయాయి పాదాలు బొబ్బలెక్కాయి వాళ్ళు చాలా అలసిపోయారు కళావతికి అధైర్యం ఏర్పడింది కానీ రూపవతి ఆమెను ప్రోత్సహించి పళ్ళు కోసి తినిపించింది అంతలో ఒక వైపు నుంచి కొట్టండి పొడవండి అంటూ కేకలు వినిపించాయి ఒక పంది అటువైపు పరుగెత్తుకు వచ్చి రూపవతిని వెంట తరిమింది అది దానికందక ఒక మాను చుట్టూ తిరుగుతుంటే కళావతి ఒక బడిత తీసుకుని పందిని బెదిరించసాగింది రూపవతి అలసిపోయి నేల మీద పడిపోగా ఆ వరాహం ఆమె వీపు మీద గోలు నాటి కళావతి బడితతో కొట్టడంతో పారిపోయింది రూపవతిలో చలనం లేకపోవడంతో కళావతి ఆమె మరణించిందని విలిపించింది కానీ కొంతసేపటికి ఆమె కళ్ళు తెరిచి దాహం అని సూచించింది నీటి కోసం ఎంతో దూరం తిరిగి తిరిగి కళావతి తాను వచ్చిన తోవ మరిచిపోయింది అటూ ఇటూ తిరిగి చివరికొక చెట్ెక్కి నాలుగు మూలలా చూసింది దూరంగా వేటగాళ్ల సందడి వినబడింది వెళ్ళి వారిలో కలిసిపోయింది విశాలమైన ఎడారిలో అనేక గుడారాలు వేయబడి ఉన్నాయి చుట్టూ సైన్యం ఉంది ఆమె దాహం దాహం అని అరవగా కిన్నెరదత్తుడనే ఆ రాజు విని తన వద్దకు తీసుకురమ్మన్నాడు అతను బాలుడా ఎందుకు వచ్చావు నీ వృత్తాంతమేమిటి అని అడిగాడు దేవా కుమారులం ఇద్దరం కాశీలో విద్యాభ్యాసం చేసి ఇంటికి పోతూ ఈ అడవిలో పడ్డాం నా మిత్రుడు వరాహం చేత దెబ్బతిని మూర్ఛలో ఉన్నాడు అతనికి వెంటనే నీరివ్వకపోతే బతకడు నా పేరు శశాంకుడు ఒక పాత్రతో జలం ఇస్తే అతన్ని రక్షించుకుంటాను ప్రాణాలైనా వదులుతాను కానీ అతని దాహం తీర్చకుండా నేనేమీ తీసుకోను ఆ ప్రదేశం ఇక్కడికి చాలా దూరం ఎప్పుడు పోతానో ఎప్పుడు చూస్తానో మళ్లీ కనిపిస్తాడా అంటూ మూర్చపోయింది రాజు మకరాంకుణ్ణి వెతకడానికి ఇద్దరు రౌతులను పంపాడు కాని ఎంత వెతికినా ప్రయోజనం లేక సంధ్యవేళకి వాళ్లు తిరిగి వచ్చేశారు రాజు ఈ బ్రాహ్మణ కుమారుడు చాలా సుకుమారుడిలా ఉన్నాడు ఎంత సేద తీర్చినా తెలివి రాలేదు వైద్యులు పరీక్షించి చాలా రోజుల నుంచి నిద్రాహారాలు లేక ఉన్నాడన్నారు ఇతను గుణ సంపన్నుడని మాటలే చెప్పాయి మిత్రుడి కోసం దాహం కూడా తీసుకోలేదు ఇతనన్నట్లు ఆ మకరాంకుడు క్రూర జంతువుల బారిన పడి ఉంటాడు ఇతన్ని మన పట్నం తీసుకెళ్లి ఉన్నత దశ కల్పిద్దాం ఇవాళ రాత్రే ప్రయాణం పెట్టించండి అన్నాడు మంత్రులతో శోభావతి అని తన రాజధానికి వెళ్ళాక శశాంకుడు పల్లకీని కూడా అంతఃపురానికి తీసుకుపోయి కిన్నరదత్తుడు తన భార్యతో దేవి ఇతని పేరు శశాంకుడు వీని సౌందర్యం విద్యలు సుగుణాలు చాలా గొప్పవి దైవికంగా దారితప్పి మన సేనలో చేరాడు సంతానం లేని మనకు ఇతనిని దైవమే ఇచ్చాడు నా రాజ్యం వీడి అధీనం చేస్తాను నువ్వు మీ అన్న కూతురు తారావళ్ణి పెంచుతున్నావు కదా ఈ సుగుణవంతుడికి ఆమెనిచ్చి పెళ్లి చేసుకో అన్నీ ఆలోచించే ఇలా చేయదలుచుకున్నాను అన్నాడు ఆమె కూడా చాలా సంతోషించింది శశాంకుడికి ఆమె పరిచర్యలు చేస్తుంటే హా రూపవతి సఖీ అని పలవరించడం విని ఆశ్చర్యపోయింది నాలుగోనాడు శశాంకుడికి స్పృహ వచ్చింది కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాజపతినిని చూసి అమ్మా మీరెవరు నేనిక్కడికి ఎలా వచ్చాను ఇది కళ నిజమా అని అడిగేసరికి నువ్వు నన్ను అమ్మ అని పిలిచావు కదా నీకు నేను అమ్మనే నువ్వు నా కొడుకువి ఈ తారావళి నీ భార్య నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు తర్వాత చెబుతాలే అంటూ మధుర పదార్థాలు అందించింది అతనికి కొంచెం ఓపిక రాగానే గతం గుర్తుకొచ్చి రూపవతి కోసం పరిగెత్తబోగా ఆ తల్లి అతన్ని ఆపింది అతను తన మిత్రుడి గురించి చెప్పగా రాజు నుంచి ముందే విన్నదవడం వలన నీ మిత్రుడి కోసం మా దూతలను పంపారు ఇక్కడికే వస్తాడు విచారింపకు అంది అంతలోనే రాజు అక్కడికి వచ్చాడు శశాంకుడు అతన్ని గుర్తుపట్టి తండ్రి నా సకునకు నీళ్లు పంపారా అతనేమయ్యాడు అని ఆత్రంగా అడిగాడు వత్సా మా రైతు అతన్ని వెతికిపట్టి దప్పిక తీర్చి అతని మిత్రుడున్న చోటికి తీసుకెళ్తానని ఎంత చెప్పినా వినకుండా మరోతో అను పోవాలని ప్రయత్నించాడట ఈ అడవిలో నడవలేవు గుర్రం మీద కూర్చో అడవి దాటిస్తాను అని అతన్ని అరణ్యం దాటించాడట నువ్వు అతని కోసం చింతించనక్కర్లేదు అన్నాడు రాజు స్నేహితుడు ఆపదలో ఉండగా వదిలివచ్చినా నన్ను కృతజ్ఞుడిగా భావించి ఉంటాడు మరొకరిని పంపితే సహిస్తాడా అనుకుని రాజుతో దేవా మీరు నాకు ప్రాణదానం చేశారు జీవితాంతం కృతజ్ఞుణ్ణై ఉంటాను ఇక పోయి వస్తాను సెలవిప్పించండి అన్నాడు అప్పుడు కిన్నెరదత్తుడు శశాంక నీ లక్షణాలన్నీ సార్వభౌమత్వం సూచిస్తున్నాయి నాకు సంతతి లేదు నిన్ను పుత్రుడిగా భావించి రాజ్యం ఇచ్చేశాను నేను వృద్ధుడినవడం వల్ల రాజ్యపాలన చెయ్యలేను నువ్వు చిన్నవాడివైనా నీ బుద్ధిబలం పెద్దది నీ గుణాలు విని ప్రజలు నిన్ను రాజుగా కోరుకున్నారు తారావళి నీకు పట్టమహిషి కాగలదు స్వస్థుడవై రాజ్యం ఏలుకో అన్నాడు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా రాజు యుక్తిగా వేయడంతో ఏ ఉపాయమూ తోచక తరువాత చూసుకుందామని శశాంకుడు తలవంచాడు రెండు మూడు రోజులకే ఆ రాజు పాము కరిచి చనిపోతూ అందర్నీ రప్పించి శశాంకుణ్ణి రాజుగా అప్పగించి కన్నుమూశాడు శశాంకుడు రాజ్యభారం వహించి చక్కగా పాలిస్తూ కొద్ది కాలంలోనే చాలా విఖ్యాతి సంపాదించాడు కిన్నరిదత్తుడి భార్య వత్సా శశాంక నువ్వు చక్కగా రాజ్యం చేస్తూ మీ తండ్రి కీర్తి పెంచావు ప్రజలు చాలా సంతోషిస్తున్నారు అదలా ఉండని నా అన్న కూతురు తారావళిని తల్లి లేనిదని పెంచి పెద్ద చేశాను దాని గురించి నీకిదివరకే చెప్పాను రాజుగారాది నీ పట్టమహిషన్ చెప్పి ఉన్నారు కనుక పెళ్ళాడి గృహస్థుడివవు నేను చాలా సంతోషిస్తాను అని ఉత్తరం రాసి పంపగా శశాంకుడు తన గతం తలుచుకుంటూ ఆమెకు జవాబు రాసి పంపి రాజమదంలో ఆడదానిని మగరూపుతో రాజ మేలుతున్నాననే మరిచిపోయాను ఇప్పుడు పోయి స్నేహితురాళ్ళని కలుసుకుందామన్నా ఈ రాజబంధం కదలనివ్వదు సరే వారినే ఇక్కడికు రప్పించేందుకు ప్రయత్నిస్తాను అని ఒక పత్రికలో పిన్న పాప వలన కన్నెలు మువ్వురు కలిగిరట్టివారు కన్మరంగి దిశల గొసలదెలియ తిరుగుచున్నన్నారు దిశల తెలియ తిరుగుచునున్నారు వారి జాడ తెలియ వలయు మాకు అని పద్యం రాయించి కింకరులకిచ్చి దేశాలు తిరుగుతూ ఈ పద్యం చదవండి దీనికి ఎవరైనా స్వానుభవంగా జవాబు చెబితే సగౌరవంగా మా వద్దకు తీసుకురండి అని పంపించింది అరవై ఆరవ మజిలి కేసరుడనే భిల్లుడు నీటితో నిండిన వెదురుబొంగును భుజానికి తగిలించుకుని ఆ దారిన పోతూ దాహంతో కొట్టుకుంటున్న మకరాంకుణ్ణి చూసి ఆశ్చర్యపడుతూ నోటికి నీరందించాడు ఆ నీరు తాగి లేచి కూర్చొని అతను కళ్ళు నులుముకున్నాడు అతని వృత్తాంతం అడగ్గా మహాత్మా నువ్వు నాకు ప్రాణదానం చేశావు అంటూ తన వృత్తాంతం చెప్పాడు ఆ బోయవాడు ఒక్కడవి ఇక్కడుండలేవు మా ఇంటికి రా రేపు దారి చూపుతా అంటూ అతన్ని తనింటికి తీసుకువెళ్లాడు పులితోళ్లో మొదలైన చర్మాలతో అలంకరించబడిన ఆ బోయపల్లె వెదురు తడకలతో నిర్మించబడిన గుడిసెలు కలిగి చక్కగా ఉండి మకరాంకుణ్ణి ఆకర్షించింది వారికి విద్య లేకపోయినా చక్కని రూపము స్వభావము కలిగి ఉన్నారని సంతోషించాడు ఆ బోయవాడు తన గుడిసె ముందు నిలబడి పింగళిక అని పిలవగానే వాని భార్య తడికి తెరుచుకుని వచ్చి అతనికి నమస్కరించి ఈ బాలుడెవరు అని అడిగింది అతనొక ఒక బాటసారని చెప్పి వేగంగా బియ్యం వండిపెట్టు చాలా ఆకలిగా ఉన్నాడు అన్నాడు బోయవాడు ఆమె క్షణంలో వంట చేసి తేనె పండ్లు మొదలైన వాటితో చక్కని భోజనం పెట్టడం చూసి వాళ్ళ సంస్కార స్వభావాలను ప్రశంసించాడు ఆ ఇల్లాలు మమ్మల్ని పొగుడుతున్నావా చాలు చాలు మాకు మృగాలకి తేడా లేదు కొడుకున్నాడు అడవికి పోయాడు అంటూ ఉండగానే పులిపిల్లని ఇంటికి తగుల్చుకుని పిల్లడు వచ్చాడు ఆ తల్లి ఈ పిల్లనెందుకు చంపావు దీనికోసం దీని తల్లి ఎంత విచారిస్తుందో మృగాల్ని చంపకూడదని నేను చెప్పింది మరిచావా అంటూ మందలించింది నీ మాటలు మరుస్తానా ఈ పులిపిల్ల తల్లితో విడిపోయి నాకడ్డం పడ్డం మొదలెట్టింది నేనెంత తప్పించుకో చూసినా నా మీదకు గెంతుతూ పరాక్రమం చూపసాగింది ప్రాణసంకటంగా పరిణమించేసరికి చంపక తప్పింది కాదు తప్పా చెప్పు అన్నాడా కుర్రవాడు వారి మాటలు వింటున్న మకరాంకుడు ఈ మహారాణ్య మధ్యంలో పచ్చి మాంసం తినే కిరాతకుల్లో ఇలాంటి గుణవంతులుండడం ఎంత ఆశ్చర్యం ఈ కుర్రవాడు సార్వభౌముల ఇంట్లో పుట్టవలసిన వాడు చక్కని రూపవంతుడు కానీ విద్యాగంధం లేనట్లు కనిపిస్తున్నాడు చూద్దాం అంటూ వాడిని పిలిచి నీ పేరేమిటి అని అడిగాడు తల్లి అనుమతితో సత్వవంతుడు అని చెప్పాడు వాడు చదువుకున్నావా అంటే అదేమిటి అని ఆశ్చర్యంగా చూశాడు వాడు భోజనం చేశాక మకరాంకుడు విద్య గురించి విశేషంగా చెప్పి వాడికి విద్యలో ఆసక్తి కలిగించాడు అది మొదలు సత్వవంతుడు అతన్ని విద్య చెప్పమని వేధించసాగాడు మకరాంకుడు బోధించసాగాడు ఏకసంతగ్రహి అయిన ఆ సబరకుమారుడు గురువుకి వచ్చిన విద్యలన్నిటినీ ఏడాదిలోపే గ్రహించేశాడు ఆ వేళ మకరాంకుడు వింటుండగా తల్లిదండ్రులతో భూమి మీద ఎన్నో వింతలున్నాయి మనం విద్యలేక పశుప్రాయులమై ఈ అరణ్యంలో పడున్నాం విద్య లేనివాడు కళ్ళున్న గుడ్డివాడే ఈ మహాత్ముడి వల్ల నేను సకల మర్మాలు తెలుసుకున్నాను మనమిక ఇక్కడ ఉండక్కర్లేదు జనపదాలకి పోదాం అన్నాడు నా విద్యలతో మిమ్మల్ని రాజతుల్ని చేస్తాను అన్నాడు అందుక శబరదంపతులు నవ్వుతూ ఆ ఒకసారి చూసాం చాటుమాటూ ఉండవు వాకిట్లో నిలబడనివ్వక పొండి పొండి అంటారు ఎక్కడ చూసినా మనుషులే ఆ చికాకు కంటే ఈ అడవే స్వర్గం అన్నారు నేనొకసారి పట్నం చూసి వస్తాను అని వాడంటే మకరాంకుని కప్పగించి పట్నం చూపించి రమ్మన్నారు మకరాంకుడు ఆనందంతో మన్నాడు సత్యవంతుడితో ఎనుబోతల మీదెక్కి అరణ్యాలు దాటి జనపదాలు చూసుకుంటూ ఒకనాడు మధ్యాహ్నానికి శోభవతి అనే పట్నం చేరి అక్కడి బజార్లలో తిరగసాగాడు సత్వవంతుని విల్లములు చూసి అతని రూపం చూసి ప్రజలు ఆశ్చర్యపడసాగారు కొందరు రాజభటులు సన్నాహంతో వచ్చి సత్వవంతుణ్ణి చూసి నువ్వెవరివి వీరుడివా లేక పిట్టలు కొట్టేవాడివా అని పరిహాసంగా అడిగారు అతను కోపగించి నేను వీరుణ్ణి కాని మిమ్మల్ని పిట్టల్ని కొట్టినట్టు కొట్టగలను అన్నాడు వారు మరింత కోపంగా నీచుడా మేం రాజుగారి సైన్యంలో ప్రధాన వీరులం యుద్ధానికే వెళ్తున్నాం మాకు మొక్కు లేకపోతే నీ శిరస్సును భూతబలిగా ఇస్తాం అని గద్దించారు దానితో అతనికి వచ్చి నారి సంధించి పది బాణాలు వేసి వారిని నలువైపులకు పరిగెత్తించాడు ఆ విషయం విన్న రాజు అలాంటి వీరుడి మీద కోపగించకూడదు అతను అర్జుణ్ణి వంటి వాడు కాకపోతే ఒక్కడు పది మందితో ఢీకొంటాడా అని మంత్రులకి చెప్పి అనునయంగా అతన్ని తీసుకురమ్మన్నాడు మంత్రులు వెళ్ళగా నా మిత్రుడేదో పనిమీద వెళ్ళాడు అతనొచ్చాక వస్తాను అతనికి ఇక్కడ జరిగింది తెలియదు అంటూ సత్వవంతుడు వారితో మాటల్లో పడ్డాడు ఎంతసేపటికి మకరాంకుడు రాకపోవడంతో గౌరవనీయులు తన కోసం నిరీక్షిస్తున్నారన్న మొహమాటంతో వేగం వచ్చేద్దామని వారి వెంట రాజగారి వద్దకు వెళ్ళాడు శశాంకుడు అతన్ని దూరం నుంచి చూసే మోహపరవశుడయ్యాడు కానీ ఆ వికారం బయటకు తెలియనివ్వక నడిచి గౌరవిస్తూ పాణిగ్రహణం చేసి పీఠం మీద కూర్చోబెట్టి తాను ఎదురుగా కూర్చున్నాడు మంత్రులు అతని గుణగణాల్ని శ్లాఘించారు అప్పుడు శశాంకుడు మహావీర ఇక్కడికి పది యోజనాల దూరంలో సౌగంధికమనే నగరం ఉంది దాని రాజు ప్రభాసాగరుడు మా తండ్రికి అత్యంత ప్రీతిపాత్రుడు అతని మీదకి చాలామంది రాజులు యుద్ధానికి రాబోతున్నారంటే మేమిప్పుడు కొంత సైన్యం పంపుతున్నాం నువ్వు సర్వసేనా నాయకుడివై అక్కడికి వెళ్ళి శత్రువుల్ని జయించిరా అంటూ పొగిడాడు అతను అంగీకరించేసరికి సర్వసేనాధిపత్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి ఒక గొప్ప గుర్రాన్నిచ్చాడు సత్వవంతుడు రాజాజ్ఞతో శుభముహూర్తంలో సేనలతో సహా బయలుదేరాడు ఆ హడావిడిలో అతనికి మకరాంకుని మాటే గుర్తులేదు వాళ్ళు వెళ్తుండగా సౌగంధిపురం నుంచి రాజప్రముఖులు కొందరు ఎదురొచ్చి నమస్కరిస్తూ దేవా మా ప్రభు మీ రాక్ కోసం ఎదురు చూస్తున్నారు రాజపుత్రులందరూ ఏకమై వచ్చి ప్రభాసాగరుడితో యుద్ధం చేస్తున్నారు సముద్రంలో ఎగిరిపడుతున్న శత్రుసేనల్ని ఎదిరించే సైన్యం మా వద్ద లేదు మిమ్మల్ని వేగంగా తీసుకురమ్మని మమ్మల్ని పంపారు లెండి బయలుదేరండి అన్నారు సత్వవంతుడు చిరునవ్వుతో మీ రాజుకేమీ పర్వాలేదు నేను వచ్చి విజయం కలగచేస్తాను కానీ మీ రాజుకు అందరితో వైరం ఎందుకు కలిగింది అని అడిగాడు దూతలు ఆ వృత్తాంతం చెప్పసాగారు సౌగంధిక కథ మా లేక లేక కలిగిన సంతానం సౌగంధిక ప్రాయం వచ్చేసరికి ఆమె అత్యంత సౌందర్యవతిగా ప్రసిద్ధి చెందింది ఎందరు రాజకుమారుల చిత్రపటాలు తెప్పించి చూపించినా పరిహాసపూర్వకంగా నిరసించేది చివరకు ఎలాగో ఒప్పించి స్వయంవరం చాటించగా వేలకొద్దీ రాజకుమారులు వచ్చారు ఆమె వారి వివరాలు వింటూనే వారిని చూస్తూనే సభాభవనం దాటిపోయి ఒక వృక్షం కింద ఆ స్వయంవరం వింత చూస్తూ నిలబడిన విప్రకుమారుణ్ణి ఓరగా చూస్తూనే అతని వివరాలు కూడా అడక్కుండా అతని మెడలో చటుక్కున వరమాల వేసేసింది లేచిన వేళ మంచిది కావటం కంటే అతనిలో గొప్పతనమేమీ లేదు అతనొక బ్రాహ్మణ కుమారుడు విద్యార్థిగా కాశీపట్టణానికి వెళ్తున్నాడు రాజు జరిగిన సంఘటనకు యువరాణిని ఏమీ అనలేకపోయాడు కానీ స్వయంవరానికి వచ్చిన రాజకుమారులందరూ కోపంతో ఏకమై నగరాన్ని ముట్టడించారు ప్రభాసాగరుడు ఒంటరిగా అందరితో పోరాడలేక అతని సన్నిహిత మిత్రుడైన దత్తుని పుత్రునికి ఈ వార్త తెలిపాడు అతను మిమ్మల్ని పంపుతున్నాడు అది విని సత్వవంతుడు సేనలతో వేగంగా వెళ్ళాడు అంతలోనే శత్రురాజులు ప్రభాసాగరుణ్ణి ఓడించి బంధువులతో కూడా బందికానాలో పెట్టారని వార్త తెలిసింది అతను గుర్రం మీద రెండు గడియల్లో సౌగంధిక నగరం ప్రవేశించి అడ్డం వచ్చిన వారందర్నీ అంతమందిస్తూ కోటలో ప్రవేశించి అక్కడి రాజపుత్రులను కొందర్ని చంపి కొందర్ని కొట్టి కొందర్ని పట్టి బంధించి ఒక పూటలో శత్రువులందర్నీ జయించి ప్రభాసాగరుణ్ణి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంతలో బలాలు నగరంలో ప్రవేశించాయి పౌరులు సత్వవంతుణ్ణి పొగడసాగారు ప్రభాసాగరుడు మహాత్మా నువ్వు మా కిన్నెరిదత్తుడికి ఎలాంటి బంధువో తెలియదు కానీ మా పాలిట దైవానివే నీ వివరాలు తెలుపు ఇది మొదలు నా అర్ధరాజ్యం నువ్వే పాలించు నీకేమిచ్చినా రుణం తీరదు అన్నాడు నరేంద్ర నేను కిన్నెరదత్తుడి పుత్రునకు మిత్రుడను సత్వదేవుడిని స్నేహితుడు చెప్పగా వచ్చాను ఇంత పొగడాలా నాకు మీ రాజ్యంతో పనిలేదు నేను వెళ్తాను అనుమతించండి అన్నాడు సత్వవంతుడు ఒక్కడివి అందర్ని జయించావంటే నువ్వు దేవసమానుడివే విజయాభినందనకై ఎల్లుండి సభ చేయబోతున్నాను అప్పుడు మేమిచ్చే సత్కారము ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ఆనందింప అని వినయంగా ప్రార్థించాడు మహారాజు అప్పటితో వేళ మించిందని తక్కిన కథను తర్వాత మజిలీలో మణిసిద్ధుడు చెప్పాడు ఇంకా ఉంది